శ్రీకృష్ణుడు ద్వారకకు ఎగుట. జరాసంధుడి యొక్క సంహారము అనేది జరిగింది. జరాసంధుడు మరణించాడు. ఇక్కడ జరాసంధుడు మరణించాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేయాలి అంటే దేశంలో ఉన్నటువంటి రాజుల్ని మహారాజుల్ని అందరినీ కూడా జయించాలి. అలా దిగ్విజయ యాత్ర చేయటానికి అడ్డుగా ఉన్నవాడు మొట్టమొదటిగా జరాసంధుడే. ఆ మాట భగవానుడు ముందే చెప్పాడు, శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు. జరాసంధుడు సామాన్యమైన వాడు కాదయ్యా, ఆయన్ని జయిస్తే తప్పించి నీ రాయసూయము అనేది పూర్తి కాదు. అందుకని మొట్టమొదటిగా మనం ఆ జరాసంధుణ్ణి చంపేద్దాం, అతడి వశ తర్వాతనే రాజసూయము అనేది ప్రారంభమవుతుంది అని కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు భీమసేనుడి యొక్క సహాయంతో జరాసంధుణ్ణి వధించటము అనేది జరిగిపోయింది. ఆ తరువాత గరుడ ధ్వజుండు అప్పుడు కరుణాసమేతుడై అమ్మా గదులకెల్ల అభయమిచ్చి, జరాసంధుడు మరణించిన తర్వాత మగధ దేశంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా అభయం ఇచ్చాడు. వాళ్ళంతా కూడా భయపడిపోయారు. సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే శత్రురాజులు తమ యొక్క రాజును సంహరించిన తర్వాత దేశంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా భయపడతారు, భయభ్రాంతులైపోతారు. ఎందుకనంటే తమను అందరినీ కూడా ఈ శత్రురాజులు బానిసలుగా తీసుకెళ్లటం అనేది జరుగుతుంది, లేదా ఇంకా ఏమైనా అత్యాచారాలు చేయటం అనేది జరుగుతుంది. అలాంటివి ఏమీ జరగవు అని ముందు భగవానుడు ఆ మగధ దేశ ప్రజలకు అందరికీ కూడా అభయం ఇచ్చాడు. గరుడ ధ్వజుండప్పుడు కరుణాసమేతుడై అమ్మా గదులకెల్ల అభయమిచ్చి, మీకేం భయం లేదయ్యా, మీరంతా చాలా సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. ముగి జరాసంధుచే నిగృహీతులై ఉన్న పృథ్వీపతుల విడిపించి చెరలు. ఈ జరాసంధుడు 100 మంది రాజుల్ని రాజకుమారుల్ని తీసుకొచ్చి బందీలుగా చేశాడు. వీళ్ళందరినీ కూడా రోజుకి ఒకళ్ళు చొప్పున భైరవుడికి బరిగా ఇస్తున్నాడు. ఇక్కడ జరాసంధుడి నియమం ఏమిటి అంటే మొత్తం 108 మంది రాకుమారులని భైరవుడికి బలి ఇవ్వాలి. అలా గనక బలిచ్చినట్లయితే తన యొక్క పరాక్రమానికి ఈ భూలోకంలో ఇంకా ఎదురు అనేది ఉండదు. ఈ కారణం చేతే ఈ బలి అనేది, ఈ తాంత్రికమైన పూజ అనేది కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు రాకుమారులను చాలా మందిని తీసుకొచ్చి బందీలుగా కట్టిపెట్టాడు. వాళ్ళని యుద్దంలో ఓడించే బందీలుగా తీసుకొచ్చాడు నిజమే, అయినప్పటికీ వాళ్ళని బలి ఇవ్వటానికి బందీలుగా కట్టిపెట్టాడు. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మరి జరాసంధుచే నుగృహీతులై ఉన్న పృథ్వీపతుల విడిపించి చెరలు, మోక్షితులైన సర్వక్షత్రియుల చేత సంశుద్ధ రత్న పుంజముల చేసి పూజితుండై. ఆ రాకుమారులందరినీ కూడా చెర నుంచి విడిపించాడు. అప్పుడు వాళ్ళంతా కూడా చెర నుంచి బయటపడి మోక్షం పొందినటువంటి వాళ్లై, స్వాతంత్ర్యం పొందినటువంటి వాళ్లై, స్వేచ్ఛను పొందినటువంటి వాళ్లై, పరమానందంతో విపరీతంగా ప్రకాశించేటటువంటి రత్నముల చేత శ్రీకృష్ణ పరమాత్మని పూజించారు. ఇప్పుడు ఈ భగవానుడు తన తేజంబు వెలుగంగా సహదేవు అజరాసంధుతనయు. సహదేవుడు అంటే పాండవుల్లో ఆఖరి వారు సహదేవుడు కాదు, జరాసంధుడి యొక్క కుమారుడు సహదేవుడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు వీళ్ళు ముగ్గురు కూడా జరాసంధుడికి తమ యొక్క నిజ రూపాలు చెప్పారు. చెప్పి నీతో యుద్దం చేయడానికి వచ్చాము అన్నారు. సరేను అన్నాడు జరాసంధుడు, భయపడి పారిపోలా, యుద్దానికి సిద్ధమేనన్నాడు. అలా యుద్దం ఆరంభించబోయే ముందే తన కుమారుడైనటువంటి ఈ సహదేవుణ్ణి పట్టాభిషిక్తుడిగా చేశాడు. ఎందుకైనా మంచిది అని ఆ యుద్దంలో తానే తప్పకుండా విజయం సాధిస్తాను అనే నమ్మకం జరాసంధుడికి లేదు. అందుకే కుమారుడికి పట్టాభిషేకం కూడా చేసేసాడు.
ఇప్పుడేం చేశాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు తన తేజంబు వెలుగంగ సహదేవు ఆ జరాసంధు తనయు, జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి ఓడకుండుమని తదున్నత రాజ్యంబునందు నిలిపి, నువ్వేం భయపడద్దయ్యా, ఈ రాజ్యానికి నువ్వే ప్రభు, నీ నాన్న తర్వాత నువ్వే రాజు ఇక్కడ, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో, నీకేం భయం లేదు అని అభయమిచ్చి వాణి కాస్త సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టి హృదయహారి వివిధ రత్న రాజి సుందరంబైన మగధదేశ రథము. ఈ మగధాధిపతి జరాసంధుడికి ఒక గొప్పదైనటువంటి రథం ఉంది, చాలా గొప్పదైనటువంటి రథం. అందుకని సుందరంబైన మగధేశు రథము తీర బనిచే రమణ తోడా, అత్యంత ప్రియంగా ఆ రథాన్ని తీసుకురండి అయ్యా అన్నాడు. ఈ రథం ఎక్కడి నుంచి వచ్చింది? తారకాసుర సంహారం జరిగింది. తారకాసురుడు అంటే ఎవరు? కశ్యప ప్రజాపతికి దితికి జన్మించినటువంటి వాడు వజ్రాంగుడు. ఈ వజ్రాంగుడి యొక్క భార్య వరాంగి, వీళ్ల యొక్క కుమారుడే తారకాసురుడు. చాలా బలం గలవాడు, సామాన్యుడు కాదు. అంతేకాకుండా ఈ తారకాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ యొక్క సృష్టిలో అంతవరకు సృష్టించబడినటువంటి ఏ ప్రాణి వల్ల కూడా తనకి మరణం లేకుండా వరం పొందాడు. దాంతో విర్రవీగిపోయాడు, అసలే బలశాలి, అందులో వరబలం కూడా ఉంది, దాంతో విర్రవీగిపోయాడు. ముల్లోకాల్ని కూడా తనకి బానిసలుగా చేసుకున్నాడు. దేవతలందరినీ కూడా అష్టకష్టాలు పెట్టాడు, అడవుల పాలు చేశాడు. అటువంటి తారకాసురుణ్ణి సంహరించాలి అంటే దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా హిమాలయ పర్వతాలకెళ్లి ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరి వాళ్ళకి ప్రత్యక్షమైంది. ఏం కావాలరా మీకు అంది. అమ్మా, తారకాసురుడు మమ్మల్ని చాలా బాధలు పెడుతూ ఉన్నాడు, మమ్మల్ని రక్షించు అని అడిగారు. అప్పుడు చెప్పింది, నా అంశే హిమవంతుని యొక్క ఇంట హైమవతిగా జన్మిస్తుంది, ఆ బాలికకి ఈశ్వరుడికి వివాహం చేయండి, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే ఈ తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని చెప్పింది. అలాగే హిమవంతుడి ఇంట హిమవంతుడి యొక్క భార్య మైనాదేవి, ఆవిడనే మేనకా అని కూడా అంటారు. చాలా పుస్తకాల్లో హిమవంతుడి యొక్క భార్య ఎవరు అంటే మేనకా అని రాయటం జరిగింది. కానీ కాళిదాసు రాసిన పుస్తకాల్లో మాత్రం మైనాదేవి అని రాస్తాడు. ఆ మైనాదేవి, ఈ మేనకా రెండో ఒకటే. ఆవిడ గర్భాన ఈ బాలిక జన్మించింది. ఆవిడ పర్వతరాజ కుమార్తెలు కాబట్టి పార్వతి అని, హిమవంతుడి యొక్క కుమార్తె కాబట్టి ఐమవతి అని, ఉమా అని, ఇలా అనేక రకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది ఆవిడ. ఆవిడకి ఈశ్వరుడితో వివాహం జరిగింది. వీళ్ల కుమారుడే కుమారస్వామి. ఆ కుమారస్వామి చేతిలోనే మరణించాడు ఈ తారకాసురుడు. ఈ తారకాసురుడితో యుద్ధం చేసిన సమయంలో ఇంద్రుడు ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఎక్కినటువంటి ఆ రథం వసుమహారాజుకు బహుమానంగా ఇవ్వడం జరిగింది. వసుమహారాజు దగ్గరికి వచ్చింది అది. ఆ వసుమహారాజు నుంచి పరంపరగా అలాలాలా బృహద్రథుడి దగ్గరికి వచ్చింది. బృహద్రథుడు అంటే జరాసంధుడి యొక్క తండ్రి. అతని తల్లి దగ్గర నుంచి ప్రస్తుతం ఇది జరాసంధుడి దగ్గర ఉంది. ఇంత చరిత్ర ఉంది ఈ రథానికి, సామాన్యమైనటువంటి రథం కాదు ఇది. అందుకని రత్నరాజి సుందరంబైన మగధేశు రథము తేరబని చరమును తోడా. అటువంటి సుందరమైనటువంటి రత్నాలు కూర్చబడినటువంటి మహా అందమైనటువంటి ఆ రథాన్ని తీసుకురండి అన్నాడు.
సరే ఆ రథాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి పని అయిపోయింది. ఈ మరద దేశంలో ఉన్న పురజనులు అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. సింహాసనం మీద జరాసంధుడి యొక్క కుమారుడినే కూర్చోబెట్టారు. కాబట్టి మరద వంశము అనేది, ఆ జరాసంధుడి యొక్క వంశము అనేది అలా కొనసాగుతూనే ఉంది. అందరికీ నమస్కారం పెట్టారు, అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. జయ జయ ధ్వానాలు వాళ్ళంతా కూడా పలుకుతూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రథం యొక్క వృత్తాంతం అంతా కూడా అక్కడ చేరిన వాళ్ళందరికీ వివరించాడు. ఇటువంటి గొప్ప దివ్యమైన శక్తి కలిగినది ఈ రథము అన్నాడు. అలా చెప్పి భీముడు అర్జునుడు వీళ్ళిద్దరితోనూ కలిసి ఆ రథం మీద ఎక్కాడు. మిగిలిన రథాలు కొన్ని వెనకాల బయలుదేరినాయి. చెర నుంచి విడిపించాడు అనేక మంది రాకుమారుల్ని, వాళ్ళందరూ కూడా ఈ రథాల్లో ఎక్కారు. ఇలా వీళ్ళందరినీ కూడా, ఈ రాకుమారులందరినీ కూడా వెంటబెట్టుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ఈ రథాన్ని వాయువేగంతో నడిపించాలి. అందుకని శ్రీకృష్ణుడు ఇప్పుడు గరుత్మంతుణ్ణి కలుసుకున్నాడు. ఆయన్ని పిలిచాడు. గరుత్మంతుడు వచ్చాడు, నమస్కారం చేశాడు, చేతులు కట్టుకుని ఉంచున్నాడు. ఓ గరుత్మంత, ఇదిగో మేము ఈ రథాన్ని ఎక్కుతున్నాం, ఇది దివ్యమైనటువంటి రథం, దీన్ని వాయువేగంతో ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళు అన్నాడు. గరుత్మంతుడు సారథిగా ఈ రథం వాయువేగంతో ఇంద్రప్రస్థం చేరిపోయింది. అర్జునుడు, కృష్ణుడు, భీముడు వీళ్ళు ముగ్గురు ఎక్కినటువంటి ఈ దివ్యరథం వెనకాలే అనేకమైన రథాలు కూడా వచ్చేసినాయి. వాటిల్లో బందీలుగా విడిపించబడినటువంటి ఆ మహారాజులు, ఆ రాకుమారులు అందరూ కూడా వచ్చారు. వీళ్లు ఈ ఇంద్రప్రస్థం చేరుకునే సమయానికే వీళ్లు వస్తున్నారు అన్న వార్త ముందు చేరిపోయింది. అతి భయంకరుడైనటువంటి ఈ జరాసంధుణ్ణి సంహరించి భీముడు, అర్జునుడు, కృష్ణుడు తిరిగి వస్తూ ఉన్నారు. ఈ జరాసంధుడు బందీలుగా పట్టుకున్న రాకుమారులందరినీ కూడా బంధయముక్తులు గావించారు అనే విషయం దావానలంలాగా వ్యాపించింది ఇంద్రప్రస్థం అంతా కూడా. ఇంద్రప్రస్థంలో ఉన్న ప్రజలంతా కూడా వీళ్ళని చూడటానికి కోసమని అలా వచ్చి నుంచున్నారు. వాళ్ళందరూ కూడా, అంటే ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ఈ ప్రజా సమూహం అంతా కూడా, జన సంత్రాసకరున్ మహోద్ధతు జరాసంధున్ హరి ప్రేరణం మన భంజించే ప్రభంజనాత్మజుడు. వాయుసుతుడు శ్రీకృష్ణుని యొక్క ప్రేరణ చేత మహాభయంకరమైనటువంటి వాడు, అతి బలశాలి అయినటువంటి ఆ జరాసంధుణ్ణి సంహరించాడు. భూభగ్వీరులన్ తన్నిరోధన నిర్ముక్తుల చేసే రాజులందరినీ కూడా బంధయముక్తులు గావించాడు. ఇంకా చతురంతక్షోణికిన్ ధర్మనందను సామ్రాజ్యము పూజ్యమయ్యనని ఆమోదం బందిరి ఉర్వీజనుల్. ఇంకా ధర్మరాజు యొక్క కత్తికి ఎదురు లేదు. నాలుగు సముద్రముల చేత చుట్టబడినటువంటి ఈ ధరామండలం మొత్తానికి ధర్మరాజే మహారాజు అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి, ఆ దేశంలో ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జనసంత్రాసకరున్ మహోద్ధతు జరాసంధున్ హరి ప్రేరణమున మంజించే ప్రభంజనాత్మజుడు. భూభగ్వీరులంత నిరోధన నిర్ముక్తుల చేసే ఇంక చతురంతక్షోణికిన్ ధర్మనందన సామ్రాజ్యము పూజ్యమయ్యనని మోదం మందిరి ఉర్వీజనుల్. ఇంద్రప్రస్థంలో ఉన్న ప్రజలంతా కూడా మహదానందం చెందారు. ఆయుధ నిహతుడు గాని అజేయుడు, ఏ ఆయుధంతోనూ కూడా సంహరించబడ్డాడు, అటువంటి వరం ఉంది ఈ జరాసంధుడికి.
అందుకే అంటే ఉన్నారు. ఆయుధ నిహతుడు గాని అజేయుడు జరాసంధు భీమసేనుడు విజయశ్రీయ సదనోచ్చిక అచ్చాయుత భుజ శక్తి ఉరుల కల విజయే అంచున్ పురజనుల ఆశ్చర్యంబున కరమనురాగమున పరమ కౌతకమున చూచిరి బోరన వచ్చి వృకోదర దామోదర సురేంద్ర తనయుల ప్రీతిన్. ఏ ఆయుధం చేత కూడా సావులేని వాడు, జయించడానికి సాధ్యం కానటువంటి వాడు, మహాబల సంపన్నుడైన ఆ జరాసంధుణ్ణి భీమసేనుడు తన యొక్క గొప్పదైన బలంతో సంహరించగలిగాడు. ఇటువంటి పని ఇతరులకు ఎవరికీ కూడా సాధ్యం కాదు కదా అంటూ ఇంద్రప్రస్థంలో ఉన్న పురజనులు అంతా కూడా అత్యంతమైనటువంటి ఆశ్చర్యంతో ఎంతో ప్రేమతో మిక్కిలి ఆసక్తితో ఒక్కసారిగా వచ్చేసి కృష్ణుడు అర్జునుడు భీమసేనుడు వీళ్ళ ముగ్గురిని కూడా మహాప్రేమతో అలా వీక్షిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతే జరుగుతుంది చూడండి, ఏదైనా ఒక సాహసికమైనటువంటి కార్యం చేసినప్పుడు అందులోనూ ఆ పని వల్ల ప్రజలకి అత్యంతమైన మేలు కలిగినప్పుడు ప్రజలంతా కూడా ఇలాగే చూస్తారు. చాలా ఆశ్చర్యంగా అమితమైనటువంటి ఆశ్చర్యంతో ప్రేమతో కృతజ్ఞతా భావంతో చూడటం అనేది జరుగుతుంది. అదే పని చేశారు ఇప్పుడు ఇంద్రప్రస్థంలో ఉన్న ప్రజలంతా కూడా. కృష్ణుడు భీముడు అర్జునుడు ఈ విధంగా విజయలక్ష్మితో తిరిగి వచ్చి ధర్మరాజుకు నమస్కారం చేశారు. అలా నమస్కరించి జరాసంధుడి యొక్క చెర నుంచి వాళ్లు విడిపించి తీసుకొచ్చినటువంటి రాజులందరినీ కూడా చూపించారు ధర్మరాజుకి. కురువంశ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు తనకి వినయంతో శిరస్సు వంచి నమస్కరించినటువంటి రాకుమారులందరినీ కూడా గౌరవించాడు. వచ్చినటువంటి ఈ రాకుమారులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేశారు ధర్మరాజుకి. ఎందుకని అంటే తమకి చెర నుంచి విముక్తి కలిగించాడు, వీళ్ళందరూ కూడా మళ్లీ పునర్జీవితులయ్యారు, ఒక రకంగా బతికి బయటపడ్డారు. లేకపోతే జరాసంధుడు వీళ్ళందరి తరకారు తెగ నరికేవాడు. కాబట్టి వీళ్ళంతా కూడా శిరస్సు వంచి ధర్మరాజుకు నమస్కారం చేశారు. వీళ్లు జీవించి ఉన్నంత వరకు ధర్మరాజు కృతజ్ఞులుగానే ఉంటారు. ఆయన ఎప్పుడూ ఇంకా కాదు అని ధర్మరాజుడు ఏం చెప్పినా చేస్తారు వీళ్లు. ధర్మరాజు అంటే అంత గౌరవభావం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి. అంత గౌరవంతో వాళ్ళ శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేశారు. ధర్మరాజు కూడా వాళ్ళందరినీ అత్యంత ప్రేమతో గౌరవంతో సత్కరించాడు. ముందు ఎవరెవరిది ఏ దేశమో వివరాలన్నీ కనుక్కున్నాడు. క్రమంగా వీళ్ళందరినీ వాళ్ల వాళ్ల దేశాలకి పంపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జరాసంధుడి దగ్గర నుంచి తీసుకువచ్చినటువంటి ఆ దివ్యమైన రథం ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ రథాన్ని ఎక్కే వీళ్ళందరి దగ్గర, ధర్మరాజు దగ్గర, పాండవుల దగ్గర, పురజనుల దగ్గర, అందరి దగ్గర కూడా సెలవు తీసుకుని తన యొక్క నగరమైనటువంటి ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. తాను వచ్చినటువంటి పని అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు వచ్చాడు అంటే జరాసంధుణ్ణి చంపడానికే వచ్చాడు, ఆయన్ని చంపించడం కోసం వచ్చాడు. దీంతో ఇప్పుడు జరాసంధుడు ఎప్పుడైతే మరణించాడో అప్పుడే ధర్మరాజు యొక్క రాయసూయ యాగానికి, పాండవుల యొక్క జైత్ర యాత్రకి నాంది ప్రస్తావన అనేది జరిగిపోయింది. అందుకని ఇప్పుడు ఈ ధర్మజుడు భరత కులైక భూషణుడు భాసుర తేజుడు ధర్మనందనుడు ఉరుభుజ విక్రమంబున జయోన్నతి బోల్పగా వీరులు లోకపాలురని భీమపార్థ నకులున్ సహదేవుని పంచే
తూర్పును ఉత్తరమును పశ్చిమంబు మరి దక్షిణమును వరుసంజయింపగన్. ఇప్పుడు ఇంకా ఈ పాండవులందరినీ కూడా అంటే తన సోదరుల నలుగురిని కూడా దిగ్విజయ యాత్రకి పంపించాడు. ఎక్కడికి దిగ్విజయ యాత్రకి పంపించాడు? భరత వంశానికి అలంకారమైనటువంటి అమితమైన బలము పరాక్రమము కలిగినటువంటి ధర్మరాజు. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ధర్మరాజు కూడా అంత బలపరాక్రమాలు కలిగిన వాడని. ధర్మరాజు కూడా ఏం సామాన్యుడు కాదు, అతడు చాలా గొప్ప బలము పరాక్రమము కలిగిన వాడే. కాకపోతే ఏమంటే, భీముడు అర్జునుడు వీళ్లతో గనక పోల్చి చూసినట్లయితే అంత పరాక్రమం లేదు ధర్మరాజుకి. అంతే, ఆయన కూడా గొప్పవాడే. ఇక అతని యొక్క పరాక్రమం, వీళ్ళందరికీ మించిన పరాక్రమం కలిగిన వాడు ధర్మరాజు. ఎందుకని అంటూ ఉన్నామంటే, ఈ మాట భీముడికి తన యొక్క శక్తే బలం, అర్జునుడికి తన చేతిలో ఉన్న ధనుర్విద్యే తన యొక్క బలం. కానీ ధర్మరాజుకి అట్లా కాదు. ధర్మరాజుకి తన యొక్క సొంత బలంతో పాటుగా సోదరుల యొక్క బలమంతా కూడా అతని బలమే. వీళ్ళెవరూ కూడా అన్నగారి మాటకి అడ్డు అనేది చెప్పరు. ఆయన ఏం చెప్పినా కూడా వీళ్ళు చేస్తారంతే. అందుకని వీళ్ళందరిలోకి ధర్మరాజే అమితమైన బలవంతుడు. అందుకే అంటూ ఉన్నారు ఇక్కడ, భరత వంశానికి అలంకారమైన వాడు, మహాబలము పరాక్రమము కలిగినటువంటి ధర్మరాజు జయత్రయాత్ర ప్రారంభించాలి అనుకున్నాడు. అలా ప్రారంభించడం కోసం తన సోదరులైనటువంటి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నలుగురిని కూడా పిలిచారు. ఓ సోదరులారా, మీరు నలుగురు కూడా నాలుగు దిక్కులకి వెళ్ళండి అన్నాడు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులకి కూడా నలుగురిని పంపించాడు, జయత్రయాత్ర కోసం పంపించాడు. రాజసూయ యాగం చేయాలి అనే కాంక్షతో ఇప్పుడు ఈ జయత్రయాత్ర అనేది ప్రారంభమైంది. ఈ విధంగా ధర్మరాజు వీళ్ళందరినీ కూడా పంపించిన తర్వాత భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నలుగురు కూడా మితిమీరినటువంటి ఉత్సాహంతో చతురంగ బలాలతో మహాసముద్రాల్లాగా, నలుగురు కూడా నాలుగు సముద్రాల్లాగా బయలుదేరి జయత్రయాత్రకు వెళ్లారు. ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధర్మజుని యొక్క సోదరులు నలుగురు భీమార్జును నకుల సహదేవులు చతురంగ బలాలను వెంటబెట్టుకుని నాలుగు దిక్కులకి కూడా జయత్రయాత్రకి బయలుదేరి వెళ్లారు అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ జనమేజయ మహారాజు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఓ వైశంపాయన మునీంద్ర, నరసుతులయ్యై దిక్కుల కరిగి మహీపతుల చేత అరిగొని ధనముల్ దెరలగ తెచ్చిన మార్గము పరువడి ఎరిగింపుము నాకు పరమ మునీంద్ర. ఓ వైశంపాయన మునీంద్ర, ఈ నలుగురు రాజులు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు నాలుగు దిక్కులకి వెళ్లి రాజులందరినీ యుద్ధంలో ఓడించి వాళ్ళ దగ్గర కప్పాలు తీసుకుని కప్పం కట్టించుకుని అపారమైనటువంటి సంపదని తీసుకొచ్చారు కదా, ఆ విధమంతా కూడా నాకు తెలియజేయవలసింది. అంటే తర్వాత ఏం జరిగిందో ఈ కథంతా కూడా నాకు చెప్పవలసింది. జయత్రయాత్రకు బయలుదేరిన తర్వాత జరిగిన కథ అంతా కూడా నాకు చెప్పవలసింది అన్నాడు జనమేజయ మహారాజు. ఆ తర్వాత జరిగినటువంటి కథని వివరించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు వైశంపాయనుడు.